भारत राष्ट्र समिति लीडर्स गुंडों की तरह बर्ताव कर रहे हैं, वाईएसआरटीपी की सदर शर्मिला का बयान। वाईएसआर तेलंगाना पार्टी की सरबराह वाईएस शर्मिला ने बीआरएस भारत राष्ट्र समिति के लीडरों पर गुंडों की तरह बर्ताव करने का इल्ज़ाम लगाया। इन्होंने हुकूमत और हुक्मरान जमात के अरकान असम्बली पर तनकीद करते हुए कहा कि जब वो इनकी बदउनवानी पर सवाल उठाती हैं तो उन पर हमला किया जाता है। वाईएस शर्मिला ने सवाल किया कि क्या रियासत में असल लॉ एंड ऑर्डर अभी भी है या नहीं। इन्होंने कांग्रेस लीडर पवन की इयादत की, जो प्राइवेट अस्पताल सिकंदराबाद में जेर इलाज हैं। दो दिन पहले इन पर हमला किया गया था। वाईएस शर्मिला ने कहा कि बीआरएस लीडर और इन लोगों को निशाना बना रहे हैं जो हुक्मरान जमात पर सवाल उठाते हैं। इन्होंने कहा कि बीआरएस पार्टी के लिए ये मुनासिब नहीं है कि वो पवन पर हमला करे। वाईएस शर्मिला ने मुतालबा किया कि तेलंगाना के चीफ मिनिस्टर के चंद्रशेखर राव फौरी तौर पर अवाम और अपोजिशन से माफ़ी मांगे। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। ఈరోజు హనుమకొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తోట పవన్ మీద జరిగిన దాడి కొరకై ఆ అబ్బాయికైన తీవ్రమైన గాయాలకు ఎంతగానో ఈరోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా చెలించి ఈరోజు అబ్బాయిని చూడడానికి రావటం జరిగింది. ఈ అబ్బాయిని ఇంత ఘోరంగా కొట్టడం జరిగింది. ఈ అబ్బాయిని కేవలం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఈ అబ్బాయిని నిన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అదే పనిగా ఈ అబ్బాయి మీద దాడి చేపించి ఇంత దారుణంగా కొట్టడం జరిగింది. ఈ అబ్బాయి వయసు చాలా చిన్నది. ఈ అబ్బాయి చేసిన తప్పెల్లా ప్రతిపక్షాల్లో గొంతు విప్పడం. ఇక్కడ ఫోటో చూస్తే ఇంతగా గాయపడ్డాడు. ఈ ఫోటోలో వీపు మీద రాడ్లతో కొట్టి అసలు ముఖం మీద కూడా తలనే టార్గెట్ చేసుకుని తలబద్దలు కొట్టి అసలు ఈ అబ్బాయిని చూడడానికి వెళ్తే ఈ అబ్బాయి కళ్ళు తెరుచుకోవట్లేదు. అంతగా ఈ అబ్బాయి ముఖం అంతా వాసిపోయింది. ఇంత దారుణంగా కొడతారా? అసలు మనుషులేనా మీరు? మీరు మనుషులే అయితే మరి మనుషుల్లాగా ఎందుకు ప్రవర్తించడం లేదు బీఆర్ఎస్ పార్టీ? మీరు నిజంగానే మనుషులైతే మీకు మానవత్వం లేదా? మీలాంటి మనుషులైనా తోటి మనుషులను మీతో పాటి రాజకీయంలో రంగంలో ఉన్న వాళ్ళను వాళ్ళ పట్ల ఇలాగైనా వ్యవహరించేది? కొంచెమైనా కనికరం లేకుండా, కొంచెమైనా సానుభూతి లేకుండా, మనుషులు అన్న ఇంగితం కూడా లేకుండా ఇంత ఘోరంగా ఇంకో మనిషిని కొట్టబుద్ధి ఎలా అవుతుంది మీకు? అసలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది బతికే ఉందా? ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పాలక పక్షం ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నా ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు ప్రజల పక్షాన నిలబడినందుకు పాలక పక్షం వాళ్ళకిస్తున్న విలువ, వాళ్ళకిస్తున్న బహుమతి ఏమిటి? ఇలాంటి దాడులే కదా అసలు లా అండ్ ఆర్డర్ మన తెలంగాణలో ఇంకా బ్రతికే ఉందో లేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ వేరే లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. లా అండ్ ఆర్డర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నెలకొనాలి అంటే ఒకటే మార్గం, ప్రెసిడెంట్ రూల్ విధించాలి. ప్రెసిడెంట్ రూల్ విధిస్తే తప్ప తెలంగాణలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈ సందర్భంగా గవర్నర్ కూడా కలవబోతున్నాం. ప్రెసిడెంట్ రూల్ కోసం కోరబోతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. एचएन न्यूज़ के यूट्यूब चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बरवक्त मिल सके.